సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ద్వారా మిమ్మల్ని సందర్శించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి దేవుడు నాకు చూపుతున్నటువంటి కృపను బట్టి ఆయన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆలస్యం చేయకుండా ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 32వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదవు. ఈరోజు దేవుడు ఒక శక్తివంతమైనటువంటి వాగ్దానాన్ని మీ జీవితంలో చేస్తున్నాడు. శ్రమలో ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు లోకము నిన్ను గురించి హేళనగా మాట్లాడుకోవచ్చు, నిన్ను చూసి నవ్వచ్చు, కానీ ప్రభువు నిన్ను చూసి జాలిపడేటువంటి వాడు. శ్రమలో ఉన్నప్పుడు దేవాదేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడు. ఆయన నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవాదేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షించేటువంటి దేవుడు. నువ్వు అపాయంలో ఉన్నప్పుడు దేవాదేవుడు నిన్ను రక్షించేటువంటి వాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు అనే మాటకు అర్థం ఏంటి? యేసు అనే మాటకు రక్షకుడిని అర్థం, క్రీస్తు అనే మాటకు అభిషక్తుడిని అర్థం. యేసు ప్రభు రక్షించేటువంటి వాడండి. పాపముల నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు, అపరాధముల నుంచి, శాపముల నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు, ఉగ్రత నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు, వ్యాధుల నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు, దురాత్మ శక్తుల నుంచి దేవుడు మనల్ని రక్షించేటువంటి వాడు. ఇక్కడ కీర్తనకారుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. శ్రమలో ప్రభువు నీకు తోడుగా ఉండేటువంటి వాడు, శ్రమలో నువ్వు ఉన్నప్పుడు దేవుడిని రక్షించేటువంటి వాడు. రక్షింపు నేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఉదయకాల సమయంలో నా ప్రియ దైవజనాంగమ, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవాదేవుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన రక్షించేటువంటి వాడు. వారు ఇస్రాయేల్ శ్రమలో ఉన్నప్పుడు దేవాదేవుడు వారిని రక్షించాడు. ఎర్ర సముద్రం వారు ముందున్నప్పుడు ఎంతో శ్రమలో వారు ఉన్నారు, ఎంతో ప్రమాదంలో వారు ఉన్నారు. దేవాదేవుడు వారిని విడిపించాడు. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి వారిని విడిపించాడు. షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలం వారు శ్రమలో ఉన్నారండి, అగ్నిలో వారు ఉన్నారు, అగ్నిలో పడవేయబడ్డారు. అలాంటి టైంలో దేవాదేవుడు శ్రమలో వారికి తోడుగా ఉండి వాళ్ళని రక్షించాడు. అగ్ని వాసన కూడా వారిని అంటుకోలేదు, కాలిని వెంట్రుక వాసన కూడా వారిలోంచి రాలేదు, వారి నుంచి రాలేదు. దేవాదేవుడు వారిని రక్షించి కాపాడి స్థిరపరిచాడు. యువదే కాలసం నా ప్రియదర్శనాంగ, మా దేవాదేవుడు నిన్ను రక్షించేటువంటి వాడు. నీకు కృప చూపించి అపోస్తలుడైన పౌలు ఆ సందర్భంలో ఆయన ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఉరుకులో ఉన్నటువంటి ఒక తుఫాను వచ్చిందండి సముద్రం మీద. ఆ సముద్రపు గాలి చేత, సముద్రపు అలవల చేత, ఆ సముద్రపు తుఫాను చేత వాడ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ప్రయాణికులందరూ కూడా బిక్కుబిక్కునమని ఉంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు అక్కడ. దేవుని ప్రజలు కొంతమంది ఉన్నారు. శ్రమలో దేవాదేవుడు అపోస్తలుడైన పౌలుకు తోడుగా ఉన్నాడు, తనతో ఉన్నటువంటి పరివారానికి తోడుగా ఉన్నాడు. ఆ ఉరుకులో ఉన్నటువంటి ఆ తుఫాను నుంచి, ఆ భయంకరమైనటువంటి సముద్రపు కెరటాల నుంచి, సముద్రపు అలల నుంచి వాడిని రక్షించాడు దేవాదేవుడు, సజీవులుగా బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి శ్రమ అయినా సరే, ప్రభువు నిన్ను చూసి జాలిపడేటువంటి వాడు. శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు, అప్పుబాధ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, అనారోగ్యానికి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ప్రభువు నీకు పరిష్కారం ఇస్తాడు. శ్రమలో నిజంగా నలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవాదేవుడు నీకు సహాయాన్ని ఇచ్చి ఆయన రక్షించేటువంటి దేవుడు. ఈ ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానాన్ని దేవాదేవుడు మీ జీవితంలో ప్రత్యేకంగా నెరవేర్చునుగాక. ధైర్యం తెచ్చుకోనండి, ప్రభు కృప మీకు తోడుగా ఉంది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శ్రమలో ఆయన విడువక నీకు తోడు ఉండేటువంటి వాడు. యోబు జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోబు రెండంతల దీవెని పొందుకోగలిగాడు. కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మీరు ధైర్యపరచబడి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడి స్థిరపరచబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువ, ఈ ప్రత్యేకమైన సమయంలో నా తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రాలు. శ్రమలో నేను తోడై ఉంటాను అనే వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రాలు తండ్రి. మా ముందు ప్రభువ దావీదు నుంచారు, మా ముందు షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు నుంచారు, యోబు నుంచారయ్యా, నీకు స్తోత్రాలు. నీ ప్రజలు శ్రమలో ఉన్నారయ్యా, ఇప్పుడే ఆ శ్రమ నుంచి వారిని రక్షించి వారి యొక్క పాదములను ప్రభువ, వారి యొక్క పాదములు నీ బండ మీద స్థిరపరచమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం అనుగ్రహించండి, ఆర్థిక పరమైన ఇబ్బంది నుంచి పరిష్కారం అనుగ్రహించండి, రుణ బాధల నుంచి పరిష్కారం అనుగ్రహించండి తండ్రి. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు వారి జీవితంలో యేసు నామములో జరుగునుగాక. ఈరోజు ఒక పని నిమిత్తం నీ ప్రజలు నాయన ఆయత్తపరచబడుతుండగా తండ్రి, వారి జీవితంలో ఆ పని, ఆ పనుల భారం వారి నుంచి తీసివేసి ఆ పనిలో వారు సఫలీకృతులు అవుదురుగాక. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి ప్రభు. ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వారు ఆయన ప్రతి ఒక్కరు కూడా యేసు నామలో దీవించబడుదురుగాక. వారి కన్నీరు యేసు నామలో తొడవబడునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలని ఆరోపిస్తూ
ఈ చిన్న మనవులు మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభుల ద్వారా సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. 17వ తారీఖు విజయవాడలో జరిగేటువంటి పరవశించండి అనే గొప్ప క్రిస్మస్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందును సిద్ధం చేస్తున్నాం. సహకరించండి, ప్రార్థించండి, పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. మీకందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల 17వ తారీఖు అనగా ఆదివారం సాయంకాలం 5 గంటలకి మన విజయవాడ పట్టణంలో బిషప్ అజరే గ్రౌండ్స్లో పరవశించండి అనేటువంటి ఆధ్యాత్మిక క్రిస్మస్ కార్యక్రమం జరగబోతూ ఉంది. సిటీ మెగా క్రిస్మస్ జరగబోతుంది. ప్రేమపూర్వకులందరినీ ఆహ్వానం చేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతున్నటువంటి గాయని గాయకులు క్రిస్మస్ గాలాపన చేయబోతున్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి చారిత్రాత్మక, శాస్త్రీయ, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఇచ్చుకున్న గొప్ప వర్తమానాన్ని మీకు అందించబోతా ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందును సిద్ధం చేస్తున్నా. కాబట్టి అందరు రండి, దైవిక ఆనందాన్ని పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలో చిన్నపిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా స్పెషల్ స్కిట్స్ ఉన్నాయి. ఎన్నో ఆకర్షణీయమైన, ఆనందాన్ని కలిగించేటువంటి అంశాలు, కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సమేతంగా రండి. జాతి, కుల, మత, వర్గ భేదాలు లేవండి. అందరికీ ఆహ్వానం. మీ అందరూ వచ్చి దేవుని ఆనందాన్ని అనుభవించండి. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. 888-6000-999. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.